రాధా వస్తున్నానండి సత్తి రాధా ఏటవుతుంది కా సత్తి ఏందక్క దీని మూత కనిపించట్లేదురా గ్యారేజ్ మూత ఇదిగో అబ్బా బాబా ఆఫీస్ లేట్ అవుతుంది రాధా నేను రెడీ వావ్ టిఫిన్ లక్ష్మిలా ఉన్నావోయ్ టిఫిన్ లక్ష్మినే కాదండి శుభవార్త లక్ష్మిని కూడా శుభవార్త ఎక్కడి నుంచి ఏమిటో శుభవార్త అదేనండి వరంగల్లో ఉన్న అక్కయ్య వాళ్ళు ఇల్లు కట్టుకున్నారు గ్రూప్ ప్రవేశానికి మనల్ని రమ్మని పిలిచారు ఓ వెరీ గుడ్ ఎప్పుడట ఎల్లుండి రాత్రికేనండి రేపు ఆదివారం పొద్దున్నే మనం బయలుదేరుతున్నాం మళ్ళీ మంగళవారం పొద్దున్నే బయలుదేరి వచ్చేస్తున్నాం ఒక సోమవారం సెలవు పడితే చాలు సోమవారం సెలవా బాస్ ఒప్పుకోవాలి కదా ఎందుకు ఒప్పుకోరండి నేను చెప్పినట్టు లీవ్ లెటర్ రాయండి ఆయన తప్పకుండా ఓకే చేస్తారు ఎలా రాయాలి ముందు పేపర్ పెన్ను తీసుకోండి చిట్టి నువ్వు నాకు బాగా నచ్చావురా నాకు కోపం రాకుండా నా పనులన్నీ నిమిషాల్లో చేసేస్తావు కదరా అన్నట్టు గుమస్తా వచ్చాడురా ఆ కాంట్రాక్ట్ పూర్తయింది బిల్స్ పాస్ అయ్యలేదో కనుక్కోమన్నాను కనుక్కొంచెడో లేదో చిట్టి నీలాంటోడు నా దగ్గర కాదురా మన సీఎం దగ్గర ఉండాలి చిచ్చి చిచ్చి సీఎం దగ్గర కాదు పిఎం దగ్గర నీలాంటోడు ఒక్కడుంటే చాలు దేశాన్ని ఈజీగా పాలించేయచ్చు హలో రామరాజు స్పీకింగ్ నమస్కారం సార్ నేను రాజబాబును మాట్లాడుతున్నాను హలో నమస్కారం నమస్కారం వన్ మినిట్ ఏమయ్య రమణ ఏమన్నా చెప్పాలా చిన్న రిక్వెస్ట్ తర్వాత పిలుస్తాను అలాగే సార్ మీ బిల్సే వెరిఫై చేస్తున్నాను వచ్చే వారం పేమెంట్ చేస్తానండి అబ్బాబ్బాబ్బా మీతో ఇదేనండి గొడవ మాట్లాడితే చాలు బిల్సు పేమెంట్ అంటారు వాటి గురించి అడగటం తప్ప నాకు వేరే పని లేదనుకుంటున్నారా ఉండదనుకుంటున్నారా లేదు లేదు ఏదో ఫోన్ చేసావు కదా అని మాట్లాడానంతే ఏమిటి ఫ్రీగా ఉన్నట్టున్నావు చేతిలో కాంట్రాక్ట్ ఏం లేవా వాటికేమండి మీరు ఇస్తూనే ఉంటారు పని వాళ్ళు చేస్తూనే ఉంటారు ఫ్రీగా ఉండవలసింది మనమేనండి ఫ్రీగా ఉండడం మీకు వీలవుతుందేమో గాని మాకు మాత్రం కాదు రాజుబాబు అదేమిటి సార్ అలాగంటారు మాలాంటి వాళ్ళకి హక్కుల కన్నా బాధ్యతలు ఎక్కువ ఉంటాయ్యా ఆదివారాలు కూడా మాకు తీరుకుండదు ఆ పద్ధతే నాకు నచ్చదంటాను మీలాంటి వాళ్ళు బాగా పనిచేయాలంటే ఆదివారాలు సెలవు తీసుకుని రిఫ్రెష్ అవ్వాల్సిందే రాజబాబు ఇలాంటి మాటలు చెప్పడానికి మీకు వినడానికి మాకు బాగానే ఉంటాయి గాని అలా అనకండి సార్ ఒక్క ఆదివారం నాకు వదిలేసి చూడండి ఏం చేస్తావు నాది చెప్పుడు మాటలు కావు చేతల మాటలని మీ కళ్ళ ముందే నిరూపిస్తాను అన్నట్టు రేపు ఆదివారం మీ ప్రోగ్రాం ఏంటి రేపా ఏం లేదయ్యా కృష్ణారామ అనుకుంటూ ఇంట్లో కూర్చోవడమే ఈ ఒక్క ఆదివారం నాకు వదిలేమన్నానా ఆ తర్వాత వారం మొత్తం రోజులు ఏడు ఆదివారాలుంటే బాగుండు రాజుబాబు అని మీరు అనకపోతే చూడండి మీరు చెయ్యాల్సిందల్లా ఈ ఒక్క ఆదివారం నాకు వదిలేయండి ఆ రోజు చూడండి నా సామి రంగా మాంచిగా ఓకే అలాగే చేద్దాంలే ఏమిటయ్యా రమణ చెప్పాలనుకున్నావు లీవ్ కావాలి సార్ మహారాజు శ్రీ రాజపూజితులు సకల గుణాభిరాములు అయిన ఆఫీసరు గారి దివ్య పాద పద్మములకు నమస్కారములు చేసి రమణ చేసుకుని విన్నపములు ఏమిటయ్యా ఇది పెళ్ళం మొగుడికి రాసినట్టు లీవ్ లెటర్ ఎలా రాయమని చెప్పిన సుంఠేవాడు అది ఇంతకీ నీకు సెలవు ఎప్పుడు కావాలి సోమవారమా దేనికి సార్ వరంగల్లో మా మిస్సెస్ వాళ్ళ అక్కయ్య గృహప్రవేశం సార్ ఆదివారం మార్నింగే వెళ్ళి ట్యూస్డే మార్నింగ్ వచ్చేస్తాను
మండే ఒక్కరోజు సెలవు సార్ వండర్ఫుల్ థాంక్యూ సార్ వండర్ఫుల్ అన్నది మీ ఆవిడ్ని వరంగల్ పంపించి నువ్వు కూడా వెళ్ళడానికి కాదు మరి దేనికి సార్ మీ ఆవిడ్ని మాత్రమే పంపించు రేపు నీతో పని ఉంది నీకు కూడా ఆఫీస్కి రావాలా సార్ చూడు రమణ అవసరమైనప్పుడు ఎప్పుడైనా ఎక్కడికైనా రావాలి ఇవి ఆఫీసులో పనిచేస్తున్నావు కనుక ఈ ఆఫీసు బాగోగులు చూసుకోవాల్సింది నువ్వు నీకు బాస్గా పనిచేస్తున్నాను కనుక నీ బాగోగులు చూసుకోవాల్సింది నేను సార్ మీరు ఏమంటున్నారో అర్థం కావట్లేదు సార్ నీకు అర్థమయ్యాలని ఏం చెప్తావు కదా రేపు నువ్వు వరంగల్ వెళ్ళటం లేదు మీ ఆవిడ్ని మాత్రమే పంపిస్తున్నావు నా ఇన్స్ట్రక్షన్ కోసం వెయిట్ చేస్తున్నావు ఇది అర్థమైందా అయింది సార్ నౌ యు కెన్ గో పెళ్ళం ఊరేడితే ఉండే మజా ఏమిటో ఈ కుర్రాడికి తెలిసినట్లేదు నాకు తెలుసు కానీ ఏం లాభం మా ఆవిడ ఊరేళ్ళదు ఆ కుర్రాడితో గొడవ అవసరమా ప్రతి దానికి ఏదో ఒకటి చేస్తూ ఉంటో తీసుకొస్తూ ఉంటో అత్తయ్యకి చెప్పలేక తస్తున్నాను ఇంటికి రాడు నీ పని అత్తయ్యతో చెప్తాను లలిత కృష్ణ అమ్మాయ్ అమ్మా లలిత లలిత కాఫీ పొడి ఆ అబ్బాయి నాకు నచ్చాడురా ఏయ్ నచ్చాడా చచ్చాడే మావయ్య 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 సార్ బత్తాయిలు ఉన్నాయా బత్తాయిలు లేవు సార్ అనారు ఉంది అంగూరు ఉంది కర్బూజ్ ఉంది తర్బూజ్ ఉంది మంచి క్వాలిటీ తీసుకోండి సార్ బాగుంటుంది తర్బూజా పెట్టుకుని ఏం కావాలని అడుగుతావేంటన్నా అన్న ఏయ్ నీకన్నా పెద్దోళ్ళు కనబడుతున్నా ఏంటి అన్న అంటున్నా అదికా తమ్ముడు నువ్వెందుకలా అనవసరంగా మా మీద కసురుకుంటున్నావు తమ్ముడు గిమ్ముడు జాంతానై కావాలంటే తీసుకో లేకపోతే ఓట్ నడు ఓట్ కావాలి అందుకే అడగడం రూపాయికి ఎన్ని ఇస్తావు రూపాయికి ఎన్ని ఏ ఊరు నీది అరే ఎప్పుడైనా పండు కొన్నావు అరే అదికారు సత్తి సత్తి ఏంటి బావా పిలిచావా ఒరేయ్ నీకు ఎన్నిసార్లు చెప్పాను బావా అని పిలవద్దని కనీసం ఇంట్లోనైనా బాసం పిలవరా అలాగే బావా బాసు 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 పిలిచావా లేదురా అరిచాను సరే అక్కడేం చేస్తున్నావు లోపల అక్క బట్టలు చదువుకుంటుంది నువ్వు వచ్చావని చెప్పమంటావా అక్కర్లేదు నేను చెప్పుకుంటాను నీ పని చూసుకోపో పనివాడి నాకు ప్యాంట్ లేదు బావా బాసు 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 ప్రయాణానికి బట్టలు సర్దుతున్నానండి నా కోసం పచ్చీలు సర్దుకున్నాను మరి మీకోసం రెండు ప్యాంట్లు రెండు షర్ట్లు సరిపోతాయా ఏమి లేకున్నా సరిపోతుంది ఏంటండి ఆ మాటలు ఎవరైనా ఫంక్షన్ కి బనియన్ రాయితోనే వెళ్ళిపోతారా ఏంటి వెళ్తారు శోభనానికి మీరు మరేనండి ఏమైందండి ఎందుకలా ఉన్నారు ఆఫీస్ లో ఎవరితోనా ఫైటింగ్ జరిగిందా మరి ఎందుకలా ఉన్నారు మరి బాస్ లీవ్ ఇవ్వనన్నాడు అది కాదు రాధా నా మాట విను ప్లీజ్ రాధా రాధా నేను చెప్పి కాస్త వింటావా ఒక్క మాట రాధా నా మాట విను రాధా ఒక్కసారి చెప్పి విను రాధా ప్లీజ్ ప్లీజ్ ఏంటోలండి ఒక సోమవారం మీకు సెలవడిగింది సోమవారమే కాదు రాధా ఆదివారం కూడా ఆఫీస్ ఉందట బాస్ పోపోతే ఏం చేయని చెప్పు ఇప్పుడే అక్కయ్య ఫోన్ చేసింది ఎప్పుడు వస్తున్నారని అడిగింది మూడు రోజులు ముందే రమ్మని చెప్పింది రేపు పొద్దున్నే బయలుదేరుతుందని చెప్పాను ఇప్పుడు ఆవిడకి నేనేం సమాధానం చెప్పాలి చెప్పండి చూడు చూడు మీ అక్కయ్యకి బావకి నేను పర్సనల్ గా సారీ చెప్పుకుంటాను నా మాట విను అది కాదండి రేపు ఫంక్షన్ కి అందరూ వస్తారు మీ వారు ఎక్కడ అని అందరూ అడుగుతారు అప్పుడు వాళ్ళందరికి నేనేం సమాధానం చెప్పాలి వాళ్ళందరికి నేను సారీ చెప్పుకుంటాను ప్లీజ్ నన్ను అర్థం చేసుకోరాదా ప్లీజ్ పాస్ నెంబర్ నాకు ఇవ్వండి నేను ఆయనతో ఫోన్ చేసి మాట్లాడతాను అమ్మా తల్లి అంత పని చేయకు నువ్వు అలా ఫోన్ చేసావంటే 4 సంవత్సరాలు లంక ఇంక్రిమెంట్ పెట్టి కట్టు అసలే చండశాసనుడు ప్లీజ్ ప్లీజ్ ఈ ఒక్కసారి కాదా పోండి ప్లీజ్ ఈ ఒక్కసారి నా మాట వినిపించుకోండి అక్కడ బాగోదండి నాకు
నీ మూడ్ ఆఫ్ చేసినందుకు సారీ చెప్తున్నాను. వాళ్ళందరికీ సారీ చెప్పుకుంటాను. నీ బట్టలు తగ్గి పెడతాను, టిఫిన్ రెడీ చేస్తాను, నేను ముస్తాబు చేస్తాను. నేను అంతా చేసుకోదా ప్లీజ్ 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 నాకు చూడడం లేదు, కాస్త పక్కకు తప్పుకోండి. ఏంటి వెతుకుతున్నావు? నా ఉంగరం పోయిందండి, కనిపించట్లేదు, వెతుకుతున్నాను. నేను స్నానానికి వెళ్ళినప్పుడు నా ఉంగరం టీవీ మీద పెట్టాను, అది కనిపించట్లేదు, వెతుకుతున్నాను. బాగుందోయ్, టీవీ మీద పెట్టిన ఉంగరం ఎక్కడ దొరుకుతుంది? వెళ్ళి టీవీ మీద వెతుకు. అబ్బో, ఆ మాత్రం నాకు తెలుసు, అక్కడ కనిపించట్లేదనే ఇక్కడ వెతుకుతున్నాను. ఇంతకు నువ్వు టీవీ మీద పెట్టావా? అనుకుంటానండి. అనుకుంటావా? బాగుందోయ్, అసలు ఎక్కడ పెట్టావో నీకే తెలియదు, అయినా ఇక్కడ వెతుకుతున్నావు. బాగుంది, చాలా బాగుంది. పోనీ, వాని అడిగి చూడిపోయావా? ఎవరిని? సత్తినా? ఆ సత్తిగానే. ఎంత నీ పుట్టిన మనిషి అయినా ఆ చెవిటి విధానం నమ్మద్దని చెప్తున్నానా? మళ్ళీ మొదలెట్టారు. వాడు అలాంటి వాడు కాదండి, ఏదైనా కావాల్సి వస్తున్నాడు అడిగి తీసుకుంటాడు. తెలుసా, వాడు మా ఇంట్లోనే పుట్టాడు. ఇంట్లో పుట్టాడా? అది పాయింట్. ఏంటండి? ఏమీ లేదు, ఆ చెవిటి విధానం చూడగా 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 అన్ని మీనాన పొలక కనిపిస్తుంది. ఏంటండి, మీరు మరీ టూ మచ్ గా మాట్లాడుతున్నారు. వాడికి మా నాన్న పొలకలు ఎలా వస్తాయి? వాడు చాలా నిప్పు లాంటి మనిషి, వాడిని కావాలంటే అడిగి తీసుకుంటాడు, కానీ అలా దొంగ పనులు చేయడు. ఏంటక్క పిలిచావా? ఏమిటా వేషం, పశువులు కాపర్లా? పాపం వాడికి రాత్రంతా జ్వరం అండి, చూడండి ఒళ్ళు ఎలా కాలిపోతుందో. చెవుడితో చచ్చిపోతున్నాను. ఒరేయ్, మీ అక్క రింగు రింగు పోయిందంట, నువ్వు చూసావా? వాడిని అడిగానండి, వాడు చూడలేదని చెప్పాడు పాపం. అక్కయ్య ఉంగరమా? నాకు తెలీదు బావా, ఇందాక అక్కయ్య చెప్పి ఆ విషయం. చెప్తావురా, చెప్తావు దొంగ ఫేసు నువ్వు. ఒరేయ్, ఏదో ఒక రోజు నీ అసలు రూపం బయట పెట్టి మీ అక్కయ్య చేత చీ కొట్టించపోతే నా పేరు మార్చుకుంటాను. ఇప్పుడు మార్చుకుంటారా? మా అక్క వెళ్ళినట్టు మార్చుకుంటారా? నేను చచ్చాక మార్చుకుంటారా? సరే మీ ఇష్టం. అక్క నువ్వు రెడీగా ఉండు, నేను వెళ్ళి ఆటో పిలుచుకొస్తా. ఏమండి ఉంగరం లేకపోతే చూడండి, వేలలా బోసిపోయిందో. ఇంతకీ ప్రయాణం ఉందా లేదా? నేను వెళ్ళనండి, మానేస్తాను. పొద్దున్న లేస్తూనే వాడికేమో జ్వరం వచ్చింది, ఉంగరం పోయింది. మీరు ఎప్పుడు లేని వెళ్ళు వెళ్ళు నా వెంట పడుతున్నారు, అన్ని అపశకునాలే. నేను ప్రయాణం మానేస్తాను. సరే నీ ఇష్టం, వెళ్ళమంటే బాధ వద్దంటే దుఃఖం. అయినా పనివాడికి జ్వరం వచ్చిందని ప్రయాణం మానుకోవడం అంత మంచి పద్ధతి కాదు. అక్క ఆటో రెడీ. అలాగే. ఫోన్ ఎవరికి? డాక్టర్ కి. ఉంగరం పోతే ఫోన్ చేసింది డాక్టర్ కాదు, జ్యోతిష్కుని. ఉంగరం పోతే ఫోన్ చేసింది డాక్టర్ కాదు, జ్యోతిష్కుని. Yes, డాక్టర్ అశ్వత్థామ హియర్. నమస్కారం డాక్టర్ గారు, నేను రాధని మాట్లాడుతున్నాను. రాధ గారా? నేను మీ మిస్సెస్ ఫ్రెండ్ అండి. జ్యోతి, మీరు 10 రోజుల క్రితం మా ఇంటికి వచ్చారు. ఓ ఎస్ ఎస్, మీరా? జ్యోతి ఊరెళ్ళిందండి. మా పనబ్బాయికి జ్వరంగా ఉందండి, కద్దలు లేకుండా ఉన్నాడు. ఊళ్ళో వైరల్ ఫీవర్ చాలా ఎక్కువగా ఉందండి.
వాణ్ణి ముట్టుకోకుండా జాగ్రత్తగా తీసుకురండి. చూస్తాను. తీసుకొచ్చేదానండి. నాకేమో ప్రయాణం. మా వారిని పంపిద్దామా అంటే ఆయనకి ఈ రోజు కూడా ఆఫీస్ ఉందండి. అలాగా మీరేం కంగారు పడకండి. అతన్ని జాగ్రత్తగా పడుకోమనండి. నేను వచ్చి చూస్తాను. థాంక్యూ. థాంక్యూ వెరీ మచ్ డాక్టర్ గారు. ఒరే సత్తి, డాక్టర్ గారు వస్తారు. నిన్ను చెకప్ చేసి మందులు రాసిస్తారు. నువ్వు వెళ్ళి మందులు తెచ్చుకో. ఆ, నువ్వు వెళ్ళలేకపోతే ఏం మొహమాట పడద్దు. మీ బావగారు చెప్పు, ఆయన తీసుకొచ్చిస్తారు. తెచ్చి నోట్లో వేసి తులసి నీళ్లు పోతా. దీనే రాజయోగం అంటారు. నాకేం శవం లేదు. మీరు అంతగా ఇదే పోకలేదు. కావాలంటే అక్కని కూడా అడగండి. సర్లే రే, మీ అక్కని ఆటోలో కించేస్తాను. నువ్వు వేషం మార్చు. దొంగ వేసు దొంగ విధం అని. అక్క, పెద్ద అక్కని బావని అడిగాను చెప్పు. అలాగే లేరా, నువ్వేం కంగారు పడకు. రెండు రోజుల్లో వచ్చేస్తాను. ఇల్లు జాగ్రత్త. అలాగే జాగ్రత్త అక్క. అమ్మయ్యా, పుల్లి చేసే మేలు తల్లి కూడా చేదంటారు. ఇదేనేమో. దీని పుణ్యవాంటు జ్వరం వచ్చింది. జ్వరం పుణ్యవాంటు గుడి జాగ్రత్త అయిపోయింది. లేకపోతే బా ఊరుకుంటాడా. వర్ధనం, కాఫీ. వర్ధనం, కాఫీ. అబ్బా, కాఫీ కాఫీ కాఫీ. ఈయన రిటైర్ అవడం కాదు గాని నా ప్రాణం మీదకి వస్తుంది. చచ్చిపోతున్నాను అందించలేక. వర్ధనం, కాఫీ. ఏమండి కాఫీ? చెప్పాను తెచ్చాను. విన్నాను. నాకు ఒక కప్పు కాఫీ ఇవ్వు. నువ్వు తయారయ్యావా నా ప్రాణానికి? నేను అడిగింది నీ ప్రాణం కాదు అత్తయ్య, కప్పు కాఫీ. అబ్బా, విసిగించుకుంటే వెళ్ళరా. నాకు తెలిసిన అడిగితే ఇవ్వని. అలాగేలే. వర్ధనం, కాఫీ. ఇవాళ ఏమనుకుంటున్నారు తేల్చి పారేయాలి. ఏమండి ఏమనుకుంటున్నారు? ఆహా, అసలు నా గురించి ఏమనుకుంటున్నారు అని అడుగుతున్నాను. నన్ను ఇంట్లో ఏమైనా పనులు చేసుకొని ఇస్తారా, లేకపోతే పొద్దున్న మీ కాఫీలు ఇస్తూ కూర్చోమంటారా? పొద్దున ఒక్క కాఫీగా తాగింది, ఇప్పుడు ఇంకో కప్పు అడిగాను. తీసుకొచ్చి ఇచ్చాను కదా. భలే దానివే, ఇస్తే మళ్ళీ ఎందుకు అడుగుతాను. గోపి, ఒరే గోపి, ఏంటత్తయ్యా పిలిచావా? మామయ్య కోసం ఇక్కడ కాఫీ పెట్టాను, నువ్వు గాని తాగావా? ఇది మరీ బాగుంది. మావయ్య కాఫీ ఇచ్చావు కదా అని చెప్పి నేను అడిగాను, ఇవ్వనన్నావు. అంతేగా, ఈ మాత్రానికే మావయ్యకి ఇచ్చిన కాఫీ నేను తాగేస్తానా? మరి రెండోసారి ఇచ్చిన కాఫీ ఏమైందిరా? అదేదో పెద్ద కోన్ పనేగా కరోడపతి ప్రశ్నలు అడుగుతాయోటి. ఇగో మావయ్య సంగతి నీకు తెలుసు కదా. వేధవమతి మరి పని, వేధవమతి మరుపు చెయ్యలేక చచ్చిపోయి తాగేసి మర్చిపోయి ఉంటావు. ఎన్నిసార్లు చెప్పినా మతిమరిపే. ఆ కర్మ ఏం చేస్తావు చెప్పు. ఏంటి ఇదిగో 500 రూపాయల నోటు. ఇంట్లో కాఫీ పొడి నిండుకుంది. మార్కెట్కి వెళ్ళి తీసుకొస్తేనే ఎవరికైనా ఎప్పుడైనా కాఫీ. ఇదిగో రే గోపి, నువ్వు మావయ్యతో కూడా వెళ్ళు, లేకపోతే డబ్బులు ఎక్కడైనా పారేసొస్తాను. ఆహా, ఏం చెప్తున్నారు? పోయినసారి డబ్బులు జేబులో పెట్టుకుని జారిపోయాయని చెప్పారా లేదా? ఇప్పుడు కూడా అలాగే చేశారనుకోండి, ఈ ఏడాది అంతా మీ కాఫీ కట్టు. తీసుకెళ్లరా జాగ్రత్తగా. ఏమిటి అలాగే వెళ్ళిపోతారా? కాస్త షర్టు వేసుకుని చక్కగా పంచ కట్టుకుని వెళ్ళండి. చస్తున్నాను వేధవ కర్మ, ఏనాడు చేసుకున్నాను. కట్టుకో. సరే.
ప్రయాణికులకు విజ్ఞప్తి. సికింద్రాబాద్ నుండి వరంగల్ వెళ్లవలసిన కాకతీయ ఎక్స్ప్రెస్ 30 నిమిషంలో ఆలస్యంగా బయలుదేరు. కృపయా ధ్యాన్ది, సికింద్రాబాద్ సే వరంగల్ జానే వాలే కాకతీయ ఎక్స్ప్రెస్ ఆధా గంట దేర్ సే చాలూ హోగి. వా రాగిణి. రే చిట్టి, దీన్ను మంచి ప్లాస్టిక్ కవర్ లో పెట్టి మనం నేను మాట్లాడేనే రామరాజు గారు ఆయనకి ఇవ్వాలరా. ఈ అలా ఆదివారం కదండి, ఇంటికి వెళ్ళి ఇచ్చేమంటారా? పంప మునిగిపోద్ది, ఇక్కడ ఈ అడ్రస్ లో ఉంటారు, ఇచ్చిరాపో. అలాగేనండి. అంతే కదండి, ఇట్టాగెళ్ళి అట్టా ఇచ్చొచ్చేస్తానండి. నాకు తెలుసు నువ్వు అట్టాగి ఇచ్చొస్తావని. మొన్నటిసారి రాగిణికి ఇవ్వాల్సింది లావణ్యకి ఇచ్చొచ్చావు. రాగిణిని సముదాయించేటప్పటికి అంత ఇబ్బంది పెట్టానా? లేదు డార్లింగ్. ఇట్రా రై చిట్టి, అది స్కాచ్ విస్కీ. ముందు అవతల మనిషి రామరాజు గారు అవునో కాదో తెలుసుకో. రామరాజు గారు అయితేనే ఇవ్వాలి, తెలిసిందా? ఒకవేళ ఆయన ఇక్కడ లేకపోతేనండి? నువ్వు ఖాళీ చేసేయి. ఆయన లేకపోతే ఆయన ఎప్పుడొస్తారో కనుక్కుని అప్పుడే వెళ్ళివు. అలాగేనండి, ఇదిగోనండి. అసలు విషయం ఎవరు? అసలు విషయం నేనైతే, మరి వడ్డీ ఎవరు? చెప్పాగా అవతల వాడు మనకి బాగా కావలసిన వాడు. ముందు నువ్వు పైకెళ్ళి ఏసీ వేసుకుని రెస్ట్ తీసుకుని రిలాక్స్ అవ్వు. మరి మీరు మీరు రిలాక్స్ కారా? వస్తాగా, ఒక ఫోన్ మాట్లాడి. ఓకే ఓకే గో. పక్కనే ఫోన్ మోగుతున్నా, ఎలా కూర్చున్నా ముద్దలింగాల, పైగా చెవులు లేదని దబాయింపు ఒకటి విని. హలో, ఎవరండి? నమస్కారం అండి, నా పేరు రాజుబాబు అండి. రామరాజు గారు ఉన్నారా? రామరాజు గారా? నా పేరు రమణ అండి, నేను రామరాజు గారి అసిస్టెంట్ని, ఇది నా ఇంటి నెంబరు. తెలుసండి, రామరాజు గారే మీ నెంబర్ ఇచ్చారు, ఆయన అక్కడికి వస్తానన్నారండి. వస్తానన్నారా? మరి ఇంకా రాలేదండి, వస్తే ఏం చెప్పమంటారు? నేను ఆల్రెడీ విషయం పంపించానండి. అసలు విషయంతో పర్సనల్ గా కాసేపట్లో నేనే వస్తానని చెప్పండి. అసలు విషయమా? అసలు విషయం అంటే? హలో 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 సార్, డిస్కనెక్ట్ చేసినట్టున్నాడు. ఎలా చూస్తున్నాడు దొంగ మొహం వీడు? వీడు పూర్వ జన్మలో నా భార్య ఉంటాడు, అకౌంట్ సెటిల్ కాక నన్ను పీక్కు తింటున్నాడు. ఎరా ఇలారా, జ్వరం అన్నావుగా, వెళ్ళి పడుకోగా, ఎంత ఎవరు చేస్తావు? ఇంట్లో ఏం కూరలు ఉన్నాయో ఏమో. వంకాయలు ఉన్నాయండి, ఇంకేమైనా కావాలి చెప్పండి, తీసుకొస్తా. అంటే వినిపిస్తుంది అన్నమాట, ఈ రేంజ్ లో ఈ వాల్యూమ్ లో ఇలా మాట్లాడితే మీకు వినిపిస్తుంది అన్నమాట, చూద్దాం. రే ఇంట్లో ఏం కూరలున్నాయి, వినిపించిందా? ఇంట్లో ఏం కూరలున్నాయి, ఇంట్లో ఏం కూరలున్నాయో ఏమో. వంకాయలు ఉన్నాయని చెప్పారు కదండి, వినిపించిందా? అలాగే బావా, రాత్రి అక్కిచ్చిన డబ్బులున్నాయి కదా, మార్కెట్కి వెళ్ళి పళ్ళు పట్టుకొస్తాను, ఈ లోపల స్నానం చేయండి. నాకు కూడా చూడొస్తే బాగుంటుండే, ఈ పడు రాత హ్యాపీగా ట్రైన్ లో వెళ్ళిపోతూ ఉంటుంది, ఎంజాయ్ ద ట్రిప్. యాత్రికులకు విజ్ఞప్తి, సికింద్రాబాద్ నుండి వరంగల్ వెళ్లవలసిన కాకతీయ ఎక్స్ప్రెస్ 1 గంట ఆలస్యంగా బయలుదేరును. రమణ రమణ ఓయ్ రమణ, గుడ్ మార్నింగ్ సార్. అమ్మయ్యా ఉన్నావా సార్? అవును, నా గురించి కాల్స్ ఏమన్నా వచ్చాయా? ఒక కాల్ వచ్చింది సార్, పేరు రాజబాబేనా? రాజబాబే సార్. అతను నా క్లోజ్ ఫ్రెండ్ అయ్యా సార్.
ఎంత క్లోజ్ ఫ్రెండ్ అంటే అతను నేను క్లాస్మేట్స్ రూమ్మేట్స్ బెడ్మేట్స్ అదేనయ్యా ఒకే రూమ్ లో ఒకే సాఫ్ మీద పడుకునే వాళ్ళం సరిరో సండే ఏదో వర్క్ ఉందన్నారు చెప్తా రాజబాబు ఉన్నాడు చూసావు అతను చాలా కావాల్సిన వాడయ్యా మంచి కలర్ఫుల్ పర్సనాలిటీ ఏం చెప్పాడు విషయం పంపించాను అసలు విషయంతో కాసేపట్లో తనే స్వయంగా వస్తున్నానని చెప్పారండి వెరీ గుడ్ వెరీ గుడ్ సార్ ఈ రోజు సండే ది ప్రోగ్రామ్ ఉందన్నారు ఆఫీస్ వర్క్ ఉందన్నా ఈ వేళ తను అవును మీ ఆవిడ ఊరేళ్ళిందా లేదా అప్పుడే ఆటోలో ఎక్కించానండి ఇప్పటి సందూరం వెళ్ళిపోయి ఉంటుంది వెరీ గుడ్ వెరీ గుడ్ అంటే ఈ సండే మనది ఈ వేళ మనం స్పెషల్ ప్రోగ్రామ్ పెట్టుకుంటాం స్పెషల్ ప్రోగ్రామా మీరు చెప్పేది నాకు ఏం అర్థం కావట్లేదు సార్ ఎప్పటిదాకా నేను బాసు నువ్వు సబార్డినేట్గా ఉన్నాం గనక నీకు అర్థం కాలేదు అందుకని ఈ రోజు నుంచి మనం ఫ్రెండ్స్ అలాగే సార్ రాజబాబు అసలు విషయంతో వస్తా అన్నాడు కదా అతను వచ్చేటప్పటికి మనం రెడీగా ఉండాలి అందుకని నువ్వు వెంటనే మార్కెట్ కి వెళ్ళి పళ్ళు పూలు గుడ్లు అన్ని తీసుకొచ్చాయి ఈలోగానే మంటపం చూస్తా వస్తా కదలకుండా ఏమిటయ్యా చూపులు పూలు పండ్లు అంటున్నారు ఏదైనా వ్రతం చేసుకుంటున్నారా చెప్తున్నా నువ్వు ఇంత స్లో నేను కల్లో కూడా అనుకోలేదయ్యా అరే సబార్డినేట్స్ కూడా మనుషులే వాళ్ళలో దాగి ఉన్న కోరికల్ని బయటికి రప్పించి తీర్చే బాధ్యత మీ ఆఫీసర్ గా నాకుంది నమ్మి నీకు అవకాశం కల్పిస్తుంటే ఏమిటి సార్ సత్యనారాయణ వ్రతమా సార్ గౌరీ పూజ అని అడుగుతామేటయా సార్ మీరు ఇంత ఫాస్ట్ ఇంత స్పీడ్ అనుకోలేదు సార్ సార్ నేను కూడా కాలేజీ రోజుల్లో మరి కానీ ఏమీ తెలియనట్టు వెళ్ళి సామాన్లు తీసుకొచ్చాయి అలాగే సార్ కానీ చిన్న ప్రాబ్లం సార్ మా వంటోడు సత్యబాబు అని వంటవాడు ప్రాబ్లం ఏమిటయ్యా మ్యాట్నీ ఫస్ట్ షో సెకండ్ షో సినిమా చూసి రమ్మని డబ్బులు ఇచ్చే వాడే పోతాడు అది కరెక్టే సార్ కానీ మనం రాత్రి నుంచి జ్వరం మా ఆవిడ వెళ్తూ వెళ్తూ డాక్టర్ గారికి ఫోన్ చేసింది ఆ డాక్టర్ ఎన్ని మూమెంట్ రావచ్చు అయితే ప్రాబ్లం ఏ లేదు డాక్టర్ వస్తాడు నాలుగు మాత్రలు ఇస్తాడు ఆ మాత్రలకు బదులు నాలుగు నిద్ర మాత్రలు వేసి అనుకో రేపు లేవడు సార్ నాకెందుకో భయంగా ఉంది సార్ ఈ విషయం మా ఆవిడ తెలిస్తే నాకు విడాకులు ఇస్తుందేమో రమణ నాకు బీపీ రేజ్ అయిపోతుంది నాకు తిక్కరగిందంటే ఇప్పుడే లేచి చక్కపోతాను అరే నేను ఉన్నాను కదా అయ్యా అంటే భయం ఎందుకు అయ్యా అలాగే సార్ నాకు ఎలా ఉండాలి పులి పులి ఉండాలి కమ్ ఆన్ గో క్విక్ ఓకే సార్ ఎంత 50 రూపాయలండి బత్తాయిలు కూడా తీసుకుంటారండి అక్కలేనప్పుడు బావ సీడ్లు తాగుతాడు కదా తీసుకెళ్తే సంతోషిస్తాడు ఓ సిగరెట్ అబ్బాయి బాబు రసపొట్ట పనసపొట్ట అసలు నువ్వేంటి ఇంటి ముందు నేమ్ బోర్డు కనబడితే చాలు ఆ ఇల్లు ఎవరితో చూడకుండా దూరిపోతావు అత్త ఏం చెప్పింది ఈ పండ్లు ముక్కలు చేసి పెడితే సంతోషిస్తాడు ఫ్రూట్స్ సిగరెట్లు కుర్రాడు ఫాస్టే పని చేద్దాం వీటిని కట్ చేసి ముక్కలు చేసి సలాడ్ చేసి ఫ్రిడ్జ్ లో పెడతాం అరే 50 రూపాయలు అవి బావ తీసుకెళ్ళాడా అయినా బావకి కాయ కాయగా తింటే అలవాట్లేదే ఏమో బావా బాసు బాసు రమణ రమణ గొంతు వినిపించింది మనిషి కనపడ్డు ఎక్కడున్నావయ్యా ముసలోడేనా బానే నడుస్తున్నాడు రమణ బీకామ్ మనవాడే రమణ మావయ్యా 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 మనవాడే రమణ మావయ్యా 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 ఇక్కడ కూడా లేడే బావా ఆహా నాకు కూడా ముక్కలు పెట్టాల్సి వస్తుందని మెట్ల కింద కూర్చుని తింటున్నాడేమో ఏమో బావా బాసు బాసు బావయ్యా
ఇది ఎవరి ఇల్లు ఏమో సొంత ఇల్లు ఇలా కొంపలో దూరితే డేంజర్ మావయ్య పద పద ఇల్లు ఎవరిదైతే మనకెందుకురా బయట రమణా బీకం అన్న బోర్డు చూసాం మాటలు కలిపి మేనేజ్ చేసే అటు ఈ బ్రహ్మానందానికి దోయ్ అలాగే అనవసరమైన వాళ్ళని చావుగొట్టి చెవులు పూసే ఆర్టు ఇంట్లో వాళ్ళు కూడా ఉంటే రిస్క్ మావయ్య పద బాగున్నావా నేన్రా గుర్తుపట్టలేదా ఎప్పుడో పసిగుడ్డుగా ఉన్నప్పుడు చూసుంటావు నేను బ్రహ్మానందం అంకుల్ని గుర్తొచ్చానా మా బావ కోసం వచ్చారా నేను మా బావ కోసం ఎత్తుతున్నానండి ఇట్టే కనిపించి అట్టే మాయైపోతున్నాడు వీడు ఎవడో పని వాళ్ళ ఉన్నాడు నిజమేరా అది నిజమే కానీ బావా అంటున్నాడు కనపడలేదంటూ కత్తి పట్టుకు తిరుగుతున్నాడు అంటే భార్య తమ్ముడితో కలిసి భర్తను చంపే కేసులా ఉంది ఇంకా నిలబడే ఉన్నారు కూర్చోండి ఏం పుచ్చుకుంటారు మాకు ఇదిగో మీ రమణ గారు వస్తే మేము వచ్చి వెళ్ళామని చెప్పు మళ్ళీ వస్తాం పదా ఎందుకు అలా గట్టిగా మాట్లాడతారు నాకేం చెవుడు లేదు మీరు వస్తారని మా బావ చెప్పాడు ఏది కావాలో తిమ్మను కూడా చెప్పాడు చెప్పాడా చెప్తాడ్రా మీ బావ సంగతి నాకు బాగా తెలుసు వాడిపోయిన తండ్రి మా పెద్ద తండ్రి స్వయాన ఒక తండ్రి పిల్లలు ఏదో రాకపోకలేక వాడెందుకు చేయించాడు పండగ మామూలై ఉంటుంది చూడు పెద్ద నోటు ఉంది ఇదిగో చిల్లర లేదు వెళ్ళేటప్పుడు ఇస్తానులే గాంధీ బాబాయ్ దేవుడు ఇప్పుడే వస్తా వీణి తగలయ్య అలా లాక్కుపోయాడేమిట్రా ఇప్పుడు ఎలా మావయ్య కాఫీ పొడి అత్తయ్య మార్నింగ్ నువ్వు ఉండు ఏండే నమస్కారం అండి నమస్కారం రా ఏడు సంగతులు మీరేనా రావణంటే చిట్టుబాబు చిట్టుబాబు అంటే అదేనండి రాజాబాబు గారు చిట్టుబాబు అయితే ఏంటంట అయితే ఏంటంటే రాజాబాబు గారు రామరాజు గారికి ఇమ్మని చెప్పిన విషయమండి ఇలా ఇచ్చే నేను ఇస్తాను అయ్యో ఇది నీకు ఇవ్వాల్సింది కాదు రామరాజు గారికి ఇచ్చే విషయం అంట రామరాజు గారు అంటూ తెలియనట్టు మాట్లాడతావేరా మా పెద్దమ్మ లేదు పెద్దమ్మ పెద్దమ్మ కొడుకు సూపరాజ్ తమ్ముడు వీడు ఇలా ఇవ్వయా నే ఇస్తాను అలా కుదరదండి ఇది డైరెక్ట్ గా రాజాబాబు గారు రామరాజు గారికి ఇమ్మని చెప్పిన విషయం అండి మళ్ళీ తర్వాత వస్తానండి అమ్మయ్యో ఎందుకు మన కాని వాటి మీద అంత కకృతి అసలు ఈ చెవిటి మీద పోయేడురా ఏమండి ఇంట్లో ఎవరు లేరా డాక్టర్ వస్తాడని చెప్పాడు రమణ వీడేనేమో ఆ డాక్టర్ ఎంత మాట ఎంత మాట మీరు వస్తారని మా రమణ గారు అదే మా అయ్యగారు చెప్పారు రండి కూర్చోండి నమస్కారం మీరు నేనేనండి మంటపాండి అసలు నా గురించే మిమ్మల్ని రమ్మన్నారు రాత్రిపూట కాళ్ళు పీకుతూ ఉంటాయి అరికాళ్ళలో సూదులు గుచ్చుకున్నట్టు ఒకటే బాధ షుగర్ ఏమో లేదన్నారు కానీ ఉండే ఉంటుందన్న నమ్మకం అండి మామయ్య వీడెవడో వంటవాడు మనల్ని చూసి కాంపౌండర్ డాక్టర్ అనుకుంటున్నాడు జరగకుండా మంచిది కానీ ఆ 500 మాట ఏమిట్రా అది రాబట్టుకునే వరకు మనం అలా కంటిన్యూ అవ్వడమే బెటర్ అని నా అభిప్రాయం ఏమిటో మీలో మీరే డిస్కస్ చేసుకుంటున్నారు కేసు బాగా కాంప్లికేటెడ్ అదేం కాదు మీరు నువ్వు నువ్వు ఇంట్లో వంటవాడివా మీరు డాక్టర్ కాదా వీడు నా కాంపౌండర్ అయితే నేను వంటవాడిని నో నేను ఒప్పుకోను ఈయన డాక్టర్ ఏమో గాని నేను కాంపౌండర్ని కాదు మీరేమీ సందేహించకండి మీరు వంటవాడే కదా మీరు డాక్టర్ అయితే నేను వంటవాడిని ఆయన అది కాకపోతే నేను ఇది కాదు ఏదో మరద పేచి చేతిలో ఉంది మనకి ఎందుకు వచ్చిన గొడవ పోదాం పద 500 మాట ఏమిట్రా 500 అవి రాబట్టుకునేదాకా నేను చెప్పినట్టు నా బాబు కాదు నేను చెప్పినట్టు విను నీకు భయం లేదు నా మాట వినరా ఏమంటాడు కాంపౌండర్ గా కంటిన్యూ కానంటాడా వాడిదో విషాద గాథ అవడానికి కాంపౌండరే కానీ బ్రహ్మచముడు మొన్న గోకుల చాట్లో బాంబులు పేలితే ఎవరైనా తుమ్మారా అని అడిగాడు అయ్యో పాపం మరి ఇందాక బాగానే మాట్లాడాడే మీకు అలాగే అనిపిస్తుంది నేను మీ యూరిన్ పరీక్ష చెయ్యాలా వద్దా అని అడిగితే యూరియా మంచి చెడ్డల గురించి లెక్చర్లు ఇస్తున్నాడు అలాగా కానీ చూడండి మీరు నన్ను మీరు మీరు అనడం ఏమి బాగలేదు నువ్వు అంటే చాలు కూర్చోండి తెస్తాను ఏం తెస్తావు యూరిన్ సీసాలో హైడ్రోసెల్ మొన్న హైడ్రోసెల్ ఆపరేషన్ చేసినప్పుడు పక్క నువ్వు చూపెట్టి మొత్తం చూపించాను అది గుర్తుకొచ్చినప్పుడల్లా ఇలా అరుస్తూ ఉంటాడు వెళ్ళి నీళ్లు పట్టరా
ముందు నీళ్లు తీసుకుంటారా, తర్వాత యూరిన్ తీసుకుంటారా అన్న లెవెల్లో అడుగుతున్నాను. ఎప్పుడు ఏది తీసుకోవాలో డాక్టర్ గా నాకు బాగా తెలుసు. ముందు వెళ్ళి వాటర్ పట్టరా. ఉండండి, చేస్తాను. ముందు నోరు మూసుకో. వెధవాడు వెధవాడని. సికింద్రాబాద్ నుండి వరంగల్ వెళ్లవలసిన కాకతీయ ఎక్స్ప్రెస్ 3 గంటలు ఆలస్యంగా బయలుదేరును. కృపయా ధ్యాన్ దే, సికింద్రాబాద్ సే వరంగల్ జానే వాలే కాకతీయ ఎక్స్ప్రెస్ 3 గంటే దేర్ సే చాలు హోగి. అయ్యో బ్యాగ్ పోయిందే. ఎక్స్క్యూజ్ మీ సార్, నా బ్యాగ్ పోయిందండి. కంప్లైంట్ రాశాను, ప్లీజ్ నా బ్యాగ్ ఎలాగైనా వెతికి పెట్టండి. కొత్తిమీర చుక్కకూర ఇంకో 2 క్యాబేజీ ఎంత అమ్మైంది? 10 రూపాయలండి. ఓకే. నమస్కారం. ఇదిగో చూడు. విషయం మామయ్య వంగి వంగి దండాలు పెడుతున్నాడు, మరి 500కి ఆర్తి పాడేసిట్టున్నాడు. అడుగు, నువ్వు ఉండరా? ఉండు. ఇదిగో నీ పేరేమిటి, ఇక్కడ ఏం చేస్తుంటావు? ఎక్కడికి వెళ్ళాడు తెలియదండి, కత్తి తెచ్చే లోపల మాయమైపోయాడు. మీరే కంగారు పడకండి, వచ్చేస్తాడు. అది కాదురా, డబ్బు తీసుకున్నావు చూడు, 500 నోటు అది. ఎందుకంత గట్టిగా అరుస్తారు? నాకేం చెవుడు లేదు, మొన్న ఆ గదిలో సూది కింద పడితే ఏమిటి ఆ శబ్దం అని మా అక్కని అడిగా, తెలుసా? ఇంతకి చెవుడు ఎవరికి? ఇతనికి. చూస్తే జాలేస్తోంది. డాక్టర్ గారు మెషిన్ పెట్టేందుకు పోయారా? అది ఆలోచిస్తున్నాను. మా అక్క చెప్పిన డాక్టర్ ఇతరు గాడే. ఏమో బాబు, మీకెందుకండి అశ్రమ? నన్ను అడిగితే తెచ్చేవాడు కదా. ఎవరతను, ఇక్కడ ఏం చేస్తుంటాడు? వంటవాడిని నన్ను పట్టుకుని పనివాడి గురించి అడగడం ఏమీ బాగలేదు. ఇంట్లో వంటవాడిని నేను, వాడు వంటవాడని చెప్పినా నమ్మకండి. నాకేం అర్థం కావటం లేదు, అయోమయంగా ఉంది. జరిగిన సంగతి చెప్పి సమస్యని సాల్వ్ చేసుకోవటం ఉత్తమం అంది సునీత. శేఖర్ భుజం మీద వాలిపోతుంది. సునీత ఎవరు? అతను అలా తనలో తాను మాట్లాడుకుంటూ ఉంటాడా? అది మాట్లాడుకోవడం కాదు, తను రాయబోయే నవల్లోని పాత్రలు చెప్పే మాటల్ని పైకి అనుకుని తర్వాత రాస్తూ ఉంటాడు. ఓ, అంటే మీ కాంపౌండర్ లో గొప్ప రచయిత కూడా ఉన్నాడన్నమాట. అవును, ఇందాక చీపురు పట్టుకొచ్చిన కుర్రాడు నా గురించి ఏమన్నా చెప్పాడా? అతను వచ్చిన అవకాశాన్ని వదలకుండా వాడుకోమంది సునీత. చెప్పలేదు, కానీ అతను నా దగ్గర 500 తీసుకున్నాడండి. మీరు ఎలాగైనా దయచేసి మా డబ్బు మాకు ఇప్పిస్తే. ఎంత మాట ఎంత మాట, మీకు నాకు సూదికి కత్తిరికి ఉన్నంత తేడా ఉంది, అయినా ప్రయత్నం చేస్తాను. అవును, మరి నా యూరిన్ పార్సిల్ చేసి తీసుకురమ్మంటారా? సరే, అరడంలో దొరికే లాభం శేఖర్ కి కొట్టొచ్చినట్టు కనిపించింది. సరే, కానీ చిన్న చిన్న సీసాలు తీసురండి. థ్యాంక్ యూ డాక్టర్, ఇప్పుడే తెస్తాను. అది పట్టుకొస్తారుగా, అందుకేగా పెడుతున్నాను. చిలక్కి చెప్పినట్టు చెప్పాను, విన్నావు కాదు? ఇప్పుడు చూడు, అతను అత్తయ్య కాపీ పోవడం కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. పొద్దుననగా వెళ్లారు, కాఫీ పొడి సంగతేమో గాని వీళ్ళింతవరకు తిరిగి రాలేదు. భోజనంటే కూడా అయిపోతోంది. పక్కనే ఉన్న ఈ గోపిగాడేం చేస్తున్నాడో ఇంటికి తీసుకురాకుండా. కొంపదీసి ఇద్దరు ఎక్కడైనా మర్చిపోయారా ఏమిటి? ఏమో, ఈయన గోపిను దేశం ఎక్కడైనా వెళ్ళిపోయారో ఏమిటో. తప్పదు, ఇక నేనే వెతికి తీసుకురావాలి. రాజబాబు తాలూకు మనుషులా,
అయ్యుంటారు. నమస్కారం సార్. నమస్కారం. మిమ్మల్ని రాజబాబు గారు పంపించారండి. రామరాజు గారు లోపలే ఉన్నారండి, ఉండండి, పిలుస్తాను. విషయం తెచ్చారా? తేవడానికి వెళ్ళారు. విషయం తేవడానికి బయటకు వెళ్ళారా? లోపల నుంచే తీసుకురావాలి. విషయం లోపల నుంచి తేవడం ఏమిటి సార్? సార్ వచ్చేసావా? వెరీ గుడ్, వంట అయిపోయింది, ఇక విషయం రావడమే ఆలస్యం. అవును, మన ఇంట్లో ఖాళీ బీర్ బాటిల్ ఏమన్నా ఉందా? ఖాళీ బీర్ బాటిల్ విషయం అందులో పట్టాలి. విషయం మీరు పట్టివాలా? లేకపోతే వాళ్ళని పట్టుకోమంటే ఏం బాగుంటుంది? ఉండే ఉంటుంది, ఆ స్టోరూమ్ లో చూడాలి. ఆ జడు నడకపోయారు. సత్తి గారు ఇక్కడ ఉండండి, పంపిస్తాను. సత్తి, సత్తి వాడు పనివాడు, నేను వంటవాణ్ణి, కానీ మా సారుకు నేనంటే ఎంత ప్రేమ. ఉండండి, ఒక్క క్షణంలో విషయం పట్టుకొస్తాను. ఈ రమణ అనేవాడు వంటవాణ్ణి సార్ అంటున్నాడు, వంటవాడేమో రమణని సార్ అంటున్నాడు. ఎవరు ఏమిటో అర్థం కావట్లేదురా? నాకు అదే అర్థం కావటం లేదు. అవి మంచి నీళ్ళు తాగు. బాస్ వచ్చేసారు, సీసా కోసం వెతకమన్నారు. ఆ పని పూర్తిగానే ముక్కలు ముక్కలుగా వచ్చి పేట పెడతాను, తిందురు గాని. మావయ్య ఎవరిని ముక్కలుగా కోస్తానంటున్నాడు? నువ్వు ఉండరా? ఒరే, నువ్వు ఇందాక తీసుకున్నావే డబ్బులు రా, 500 అదిస్తే వెళ్ళిపోతాను రా. అదే అండి, అప్పుడే అనుకున్నాను ఏమిట్రా సారు మాట్లాడుతుంటే సౌండ్ వినిపించట్లేదు అని. అంటే వినిపించిందా? రే, ఇలా అడుగుతున్నందుకు ఏమనుకోకే. భలే వారే అవసరం, నాతో రండి చూపిస్తా. రే, నేను వెళ్ళి పని పూర్తి చేసుకొస్తాను, నువ్వు చెవిటి వాడిగా కంటిన్యూ, లేకపోతే ప్రమాదం. వస్తున్నా. సార్, నిజంగా వంట చేయడంలో యు ఆర్ గ్రేట్ సార్, ది బెస్ట్ సార్. నువ్వు అన్నం చూసి అలా అంటున్నావు, ఇక స్వీట్ హాట్ రుచి చూసావంటే అదిరిపోతావు. అన్ని రెడీ, ఫ్రిడ్జ్ లో ఐస్ క్యూబ్స్ తో సహా. ఇక విషయం రావడమే తర్వాయి. అదేమిటి సార్, ఇందాకంత విషయం పట్టిస్తానన్నారు? కమాన్, డాక్టర్ కావాల్సిన విషయం, ఆ విషయం ఒకటే అలా ఉంటాయి. డాక్టర్ అంటే ఆయన డాక్టరా? రమణ, నువ్వు మాట్లాడేది వింటుంటే ఒళ్ళు మండిపోతుంది. నీ ఇంటికి డాక్టర్ గారు వస్తారని నువ్వే చెప్పి మళ్ళీ ఆయన డాక్టర్ గారా అని అమాయకంగా అడుగుతామేమయ్యా? రాధ ఫోన్ చేసిన డాక్టరు డాక్టర్ అశ్వత్థామ ఏమో మనకు తెలియదు కదా. సార్, ఆయన డాక్టర్ అశ్వత్థామ పక్కన కాంపౌండ్. కరెక్ట్, ఇప్పుడు దారిలోకి వచ్చాండి. అందులోక మీరు అడిగారుగా, అది ఇందులోనే ఉంది. అయితే సరే, ఎంత మంచి అడిగిరా. ఇప్పుడే వస్తా. రే, తలుపు తీరా, రే వెధవా, ఇక్కడ కప్పు. ఎక్కడ డాక్టర్ గారు, లొనకెళ్ళారా? వాడికి చెవుడయ్యా బ్రహ్మచెవుడు, పక్కనే బాంబు పడ్డా చెల్లించడు. అయ్యో పాపం, పక్కన విడి బాడనట్లు ఆ చెవులు చూడండి, చాటంతున్నాయి. ఏం లాభం? బాగా చదువుకున్నట్టయ్యా, కథలవి కూడా రాస్తాట. కానీ ఆ మొహమే పరమ చండాలంగా ఉంటుంది. చూస్తుంటే నీకు అదేదో జంతువు జ్ఞాపకం రావడంలా. ఏమిటది, నల్లగా ఉంటుంది. పంది కాదయ్యా, అది కొంచెం బెటర్. ఎలుగుబంటి. కరెక్ట్, ఎలుగుబంటి ప్లస్ కొట్ల గోప, రెండు కలిపి ఊహించుకుంటు. కరెక్ట్ సార్, మీ పరిశీలన జ్ఞానం గొప్పది కాబట్టి నిన్న బాస్ అయ్యా. చూస్తుంటే నీకు అదేదో జంతువు జ్ఞాపకం రావడంలా. ఏమిటది, నల్లగా ఉంటుంది. పంది కాదయ్యా, అది కొంచెం బెటర్. ఎలుగుబంటి. కరెక్ట్,
ఎలుగు బండి ప్లస్ కొట్ల గోబా రెండు కలిపి ఊహించుకుంటుడు. కరెక్ట్ సార్, మీ పరిశీలన జ్ఞానం గొప్పది కాబట్టి నిన్న బాస్ అయ్యాడు. సార్ సార్, మీకో సంగతి చెప్పాలి, చాలా ముఖ్యమైన విషయం. పర్వాలేదులే చెప్పు, వాడికి ఏం చెముడు వినిపించదు. ఏంటి వీడికి చెవుడా? అరే అరే అరే, చూస్తుండే చాలా అమాయకులాగా ఉన్నాడు. ఆ దొంగ డాక్టర్ వీడేలా దొరికాడండి బాబు. దొంగ డాక్టర్ అంటే రమణ, వాడు మీ ఫ్యామిలీ డాక్టర్ కాదా? బాసుకు తెలీదు బాబు, తెలీదు. అశ్వద్ధామని ఆ డాక్టర్ వేరే వేరే, ఇతను దొంగ డాక్టర్. దొంగ డాక్టర్ అందుకే రమణ నువ్వు మీరు డాక్టర్ అని అడిగావు. ఎందుకైనా మంచిది, వాడు ఎక్కడున్నాడు చూడు. రే, వాడు లోపల ఉన్నాడుగా, వాడు పారిపోకుండా చూడు, నేను పోలీసు తీసుకొస్తా. రే, వాడు డాక్టర్ కాదు, దొంగ దొంగ డాక్టర్. పారిపో పారిపో పారిపో. అనవసరంగా సీసా గడిగి అందులో పెట్టానే. సరే, రమణ పోలీసులు తీసుకొస్తా అన్నాడుగా, గెటప్ మార్చుకుంటే బెటర్. నువ్వు పారిపోరా, వాడు దొంగ డాక్టర్. నువ్వు పారిపో పారిపోరా పారిపోరా పారిపోమంటున్నానా? రే, పోలీసు వచ్చే లోపల పారిపోరా. నువ్వు పారిపోరా, నా మాట వినరా, నేను చెప్తున్నానా? నువ్వు పారిపో. చూసారా బాబు, ఇంకా ఈ వెర్రాడు ఆ దొంగ డాక్టర్నే నమ్ముతున్నాడు. రే, నీకేం భయం లేదు, మనం మనం ఒకటి, ఐక్యంగా ఉందాం, నీకేం ప్రమాదం లేదు. చూసారా బాబు, చెవిటి వాళ్ళు దొంగలు కాలేరు బాబు, కాలేరు. వాళ్ళు పసిపెట్టులో ఉండేవాళ్ళు. అసలు విషయం ఏమిటో చెప్పు బాబు. మీకో సంగతి చెప్పాలి, మీరు వద్దన్న చెప్పేస్తాను బాబు. నేను దొంగ వేదనని మా బాసు నమ్మకం. అది కాదురా, చాలా మంచివాడు. రాగానే రమణకి నేను చెప్తా కదా. నమ్మరు బాబు, నమ్మరు నమ్మరు బాబు. అసలు ఇసే ఏంటంటే, మా అక్క ఉంగరం పోయింది, అది నేనే తీసానని మా బాసు అనుమానం. అంటే నువ్వు తీయలేదా? రామరామ, నేను తీయలేదండి. బెడ్రూమ్ ఊడుస్తుంటే మంచం కింద అక్కడ దొరికింది బాబు. మరికనే అదే సంగతి చెప్పి అతనికి ఇచ్చేయి. నమ్మరు బాబు, దేవుళ్లాగా వచ్చారు. మీరే ఏదో ఆలోచించి ఉపాయం చెప్పండి. ఐడియా, ఎలాగో మన దగ్గర దొంగ డాక్టర్ ఉన్నాడు కదా, వాడు వచ్చాక వాడికి తెలియకుండా ఈ ఉంగరాన్ని వాడి జేబులో వేసేయి. పోలీసులు వస్తారు కదా, ఒకే దెబ్బకి రెండు పెట్టలు. నీకేం భయం లేదు, మనం ఒకటి, ఐక్యంగా ఉందో, నీకేం భయం లేదు. బాబు, ఇందాక తమ ఒక విషయం చెప్పారు, అది మళ్ళీ చెప్పండి, సరిగ్గా అర్థం కాలేదు. ఆ దొంగ డాక్టర్ వచ్చాక వాడికి తెలియకుండా ఈ ముంగరాన్ని వాడి జేబులో చేసేయమంటారు, దాంతో వాడు రోగం కుదురుతుంది. బాగుంది. దయచేయండి డాక్టర్ గారు, ఎక్కడికో వెళ్ళినట్టున్నారు, వెళ్ళిన పని అయిందా? వెధవకి చెవుడు ఒకటే కాదండి, శాడిజం కూడా ఉంది. ఏమైందండి? ఏమైంది ఏమిటండి? డబ్బిస్తా అని చెప్పి తీసుకెళ్లి టాయిలెట్ లోకి వెళ్ళనిచ్చి బయట నుంచి గొళ్ళెం పెడతాడా? అసలు వాడు నిజంగా 500 నోటు తీసుకున్నాడా? నిజంగా తీసుకున్నాడండి, 500 తీసుకున్నాడు. ఇప్పుడు 500 పోయాయని చెప్తే మా ఆవిడ నమ్మ సార్, 2 రోజుల క్రితమే 100 పోయిందని చెప్పాను నేను. ముందు మనం ఇక్కడికి వెళ్ళిపోదాం పద. అత్తయ్యకి నేను ఏదో ఒకటి చదివి, ఆ ఫోన్ దగ్గర 500 నోటు ఎక్కడ? ఎక్కడ? నాకేం కనపట్లేదే. నాకు కనపడలేదు. కనపడదు, కంగారు పడకు, మనం మనం ఒకటి, ఐక్యంగా ఉండాలి. వెతుకులాట, ఏం చచ్చిందని జేబులో. సార్ సార్, ఇద్దరు దొంగ వెదులు పక్కింట్లు దూరి వాళ్ళ ఆయన స్నేహితులు అని చెప్పి కత్తి చూపి బెదిరించి మొత్తం దోచుకుని పారిపోయారంట. ఇక్కడ పోలీసులు సెర్చ్ చేస్తున్నారు, నెక్స్ట్ ఇక్కడికే వస్తున్నారు. రానీ, అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోతాయి. నువ్వేం కంగారు పడకు, జేబులో దాని గురించి అడిగితే నాకేమీ తెలియదని చెప్పు, మిగతా నేను చూసుకుంటాను. నువ్వే కంగారు పడకు, మనం మనం ఒకటి, ఐక్యంగా ఉండాలి. ఏం డాక్టర్, ఈ ప్రాక్టీస్ మొదలైతే ఎంతకాలం అయింది? పక్కింట్లో పేషెంట్ చూసింది కూడా మీరేనా? కాదు కాదండి, నేను డాక్టర్ ని కాదు. కాదా? అయితే అతను కాంపౌండర్ కూడా కాదు. వాడు నా మేనల్డు, వాడికి చెవుడు కూడా లేదు. అరేరేరే, అనవసరంగా అతన్ని నానా మాటలు అన్నామే బాబు. నువ్వేమనుకోకే సార్, మీరు ఎంత మంచి వాళ్ళు సార్, మీరు తీసుకోలేదు సార్.
రమణ సార్, నీ వైఫ్ రింగ్ పోయింది కదా? అవును సార్. అది ఎవరు తీశారో ఎక్కడ ఉందో నాకు తెలుసు, నువ్వేం కంగారు పడకు. నాకు తెలుసు సార్. ఆ రింగ్ తీసిన దొంగ వేధవా? తెలుసు సార్. అవును, నా భార్య ఉంగరం పోయింది మీకెలా తెలుసు సార్? సార్, నేను చెప్పానా మా బాసుకు నా మీదే అనుమానం అని, మీరే నన్ను కాపాడాలి. అవునయ్యా, పాపం నీ నౌకరు ఉత్త అమాయకుడు, వాడికి ఏం తెలీదు. ఉంగరాలు తీసిన దొంగలు వేరేగా ఉన్నారు, పోలీసులు రాగానే వాళ్ళని వాళ్ళకి అప్పగించి న్యాయాన్ని ధర్మాన్ని కాపాడదాం. చిచి, ఇవాళ నిద్ర లేచి ఎవరి ముఖం చూస్తానో ఏంటో అన్ని పోగొట్టుకుంటూనే ఉన్నాను. నేను పొద్దునుంచే చెప్తున్నాను, నువ్వు లేట్ చేస్తున్నావు, ట్రైన్ మిస్ అయిపోతుంది. అదేం కాదండి, ట్రైన్ 3 గంటలు లేటు. నేను ప్లాట్ఫామ్ మీద ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్నానా, అప్పుడు నా బ్యాగ్ ఎవరో కొట్టేశారండి. అయ్యయ్యో. అవును, వీళ్ళంతా ఎవరండి? అమ్మా, నా పేరు రామరాజు, మీ వారి ఆఫీసర్ని. పొద్దున్నే రమణ ఫోన్ చేసి జరిగింది చెప్పాడు, ఉరుకులు పరుగులు మీద వచ్చాను. నువ్వు లక్కీ అమ్మా, నీ ఉంగరం తీసిన వాడు ఎవడో దొరికిపోయాడు, కాసేపట్లో బయట పడతాడు. అసలు ఉంగరం ఏంటి, దొరకడం ఏంటి, ఏంటండి ఇదంతా? రాధా, నీకు అన్ని విషయాలు లోపల చెప్తాను. బాబు, మీరు పెద్దవారు, మా తప్పులు క్షమించి మా డబ్బులు మాకు ఇప్పిచ్చేస్తే వెళ్ళిపోతాను సార్. అలాగే, మీరు ఎప్పుడైనా జైలుకి వెళ్ళారా? మీరు వెళ్ళారా సార్? నేనా? నాకేం పని? అసలు చూడడానికి కూడా వెళ్ళాలే. చూడడానికి వెళ్ళొస్తే ఏం లాభం సార్? కొన్నాళ్ళు ఉండొస్తే రెస్ట్ కి రెస్ట్, అనుభవానికి అనుభవం, రెండూ దొరుకుతాయి. ఇది నా దగ్గర ఉంది. ఏం సార్, ఏమైంది? అబ్బే, ఏం లేదు ఏం లేదు, అనవసరంగా భావిస్తే. ఆఫీసర్ గారికి పొరుగు బాధ్యతలు బాగా పెరిగినట్టున్నాయి. మంచి సంగతి చెప్పేవయ్యా. ఆఫీసర్లంటే నీకెంత గౌరవం, నీలాంటి కుర్రాళ్ళంటే నాకు మహా ఇష్టం అయ్యా. ఏది, ఒకసారి నిన్ను కౌగిలించుకొని. సార్ సార్, నేనంత గొప్పవాడిని కాదు సార్. ఇదిగో ఈ గొప్పతనానికి కారణం ఈ పనివాడు, వీడిని మెచ్చుకోండి. అవును కదా, నీకు సహాయం చేద్దాం అనుకుంటే నువ్వు ఈ విధంగా రుణం తీర్చుకున్నావా? ఏది, నిన్ను కౌగిలించుకొని. నాకేం తెలీదు, నన్ను వదిలేయండి. నాకేం తెలీదు, నన్ను వదిలేయండి. నాకేం తెలీదు, నన్ను వదిలేయండి. ఈయనంత గొప్పవాడు కాదు సార్, వెరీ బ్యాడ్ క్యారెక్టర్, వదిలేయండి. అయ్యో, ఇప్పుడు నేను ఎవరిని అభినందించాలి? స్వామి ఏడుకొండల వాడు ఆ వెంకటరమణ. నువ్వే ఆ మనిషిని చూపించు తండ్రి, నువ్వే ఆ మనిషి సార్. ఇంకా రమణ సార్, నీలోని ఆ అమాయకత్వమైన నాకు నచ్చేది. థ్యాంక్ యూ సార్. ఇలాంటి సబార్డినేట్ దొరకడం నిజంగా నా అదృష్టం. ఏంటండి, ఏంటి ఇదంతా? అసలు నా ఉంగరం దొంగిలిచే దొంగ దొరికాడా? దొరుకుతుంది రాదా, దొరుకుతుంది. కొంచెం ఒప్పికొట్టు. సిగ్గు ఎగ్గు లేకుండా ఒక ఆడదాని ఉంగరాన్ని దొంగతనం చేసిన దొంగ వేదని పట్టుకొని నిలదీసి. నువ్వు అనవసరంగా ఎక్కువ ఆవేశపడిపోతున్నావేమో అన్నా. ఆ దొంగ విధను నిలదీసి ఏరా, నువ్వు కడుపు అన్నం తింటున్నావా లేక గడ్డి తింటున్నావా, నువ్వు మనిషివా పశువా? ఏమిట్రా? ఏమిటండి, ఏమిటి అలా అయిపోయారు? ఏమిటి రమణ అలా నిలబడిపోయావు? ఇది షాకింగ్ సిచ్యువేషన్. హాయ్, నమస్కారం అండి. ఏండి, మీలో రామరాజు గారు ఎవరండి? నేనే. నమస్కారం అండి. రాజబాబు గారండి, ఈ విషయం మీకు ఇమ్మన్నారండి. జాగ్రత్త అండి, ఆయన అసలు విషయంతో తర్వాత వస్తా అన్నారండి. నమస్కారం అండి, వస్తానండి. ఆయ్ జాగ్రత్త అండి. ఏమిటది బావయ్య, ఆర్థిక మాంద్యంలో విదేశీ మద్యం, ఫారిన్ విస్కీ అమ్మా. విస్కీనా? ఎందుకు చూస్తుందండి భాగవతం? నీకో నిజం తెలియడం అవసరం. నాది దొంగ కోళ్లు పట్టేవాడి మొహంలో ఉన్నా నేను మీ వారి బాసునే. నీ ఉంగరం పోయిందని మీ వారు చెబితే
వర్క్ పక్కన పెట్టి వచ్చి ఇద్దరం కలిసి ఇల్లంతా వెతికాం. ఈలోగా ఇదిగో ఈ ముసలాడు వచ్చి డాక్టర్ నుంటూ ఇల్లంతా కలయి తిరిగి నానా గొడవ చేశాడు. వీడి మీదే అనుమానం వచ్చి ఆ ఉంగరాన్ని వీడే తీసి ఉంటాడని నా ఫ్రెండ్ కు ఫోన్ చేసి స్కాచ్ బాటిల్ తెప్పించి వీడికి ఫుల్ గా పట్టించి ఎస్ఐ గారిని పిలిపించి నీ ఉంగరాన్ని ఎలాగైనా రాబట్టాలని ప్లాన్ చేశామమ్మా. అవును అంతే బాటిల్. సార్ రెడీ. అరువు ఎస్ఐ గారు, ఆడవాళ్ళ ఉంగరం అనేసరికి లేడీ కానిస్టేబుల్ తో మఫ్తీలో వచ్చేసారు. అయితే మా ఫ్రెండ్ రాజబాబు మీకు అన్ని విషయాలు చెప్పేశాడు అన్నమాట. అసలు విషయం ఏంటంటే అనుకున్న వీడి పిల్లలు అనవసరంగా ఊడిపడింది అయ్యా బాబు. మన ప్లాన్తో పాటు అదే సంగతి. పరిస్థితులు వేగంగా మారిపోతున్నాయి సునీత, అందుకని చేతుల వస్తువుని అమ్ముకుంటే ఇంట్లో పరువు నిలబడుతుంది అన్నాడు శేఖర్. మంచి సలహా చెప్పావు శేఖర్ పద అంటూ సునీత దారి తీసింది. అలాగా ఇంతకీ ఉంగరం తీసిన దొంగెవరో మర్యాదగా నేరం ఒప్పుకుంటే మంచిది, శిక్ష తగ్గుతుంది. అక్క పాప దొంగ డాక్టర్ కి దైవభక్తి ఎక్కువ, నేను తిరుపతి వెళ్తున్నా చెప్పేసరికి గుండెలో వేమని చెప్పి అందరూ ఇచ్చాడు. గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి, ఇక్కడ వైరల్ ఫీవర్ వచ్చింది ఎవరికి? ఏంటమ్మా ఊరు వెళ్తా అన్నావు, వెళ్ళలేదా? నమస్కారం డాక్టర్ గారు, ట్రైన్ మిస్ అయిందండి, వీడికే రండి జ్వరం వచ్చింది. జ్వరం తగ్గిపోయింది అక్క, ఇందాక మార్కెట్ వెళ్ళినప్పుడు మెడికల్ షాప్ ఉన్నాడికి టాబ్లెట్ వేసుకున్నా తగ్గిపోయింది. వెరీ గుడ్. డాక్టర్ల కోసం వెయిట్ చేయకుండా పేషెంట్లు సరైన టైం లో మందులు వేసుకుంటే దేశం ఎంతో ఆరోగ్యవంతంగా ఉంటుంది. రమణ సార్ మందు బాటిల్ తీసుకుని వాళ్ళు వెళ్ళిపోయారు, నేను వీళ్ళని మేనేజ్ చేస్తాను, నువ్వేం భయపడకు వస్తాను. సార్ మీరు వెళ్ళిపోతే దీని సంగతి ఏమిటి, దీని సంగతి ఏమిటి సార్? నా సంగతి ఆయన చెప్పేదేంటి? డాక్టర్ గారు ముందు మా వారు చెకప్ చేయండి. అలాగే వీడిని నాతో పంపించు, మందులు ఇస్తాను. మీ ఆయన క్లినిక్ కి పంపించు, చెక్ చేస్తాను. సార్ థ్యాంక్ యూ డాక్టర్. ఎస్ఐ గారు మిమ్మల్ని అనవసరంగా శ్రమ పెట్టాము, పోయిన వస్తువు దొరికిందంట, చేతేమనుకోదు, పదండి పెడదాం. సార్ మీరు వెళ్ళిపోతే దీన్ని ఏం చేయను, దీన్ని వదిలించుకోండి సార్. నన్ను వదిలించుకునే మార్గమా అంటే నా పైన అంత మొహం పొందిందా సార్? అపార్థం రమణ, అపార్థాన్ని అలాగే కంటిన్యూ చేసి ఎంబరేసింగ్ సిచ్యుయేషన్ ని ఎంబరేసింగ్ పొజిషన్ కి తెచ్చుకో, యూ విల్ బి సక్సెస్ఫుల్. ఓకే, రేపు నీకు స్పెషల్ లీవ్ గ్రాంట్ చేస్తున్నాను, ఆల్ ది బెస్ట్, బాయ్ బాయ్. సార్ నేను మీకు వద్దా అంటే నేను అంతగా తీసిపోయానా? ఎన్నాళ్ళ నుంచి సాగుతోంది భాగవతం చెప్పండి, ఎందుకు ఇలా మారిపోయారు మీరు? నేను వద్దు అన్నది నీ గురించి కాదు. మరి ఎవరి గురించి? ఎవరిది? ఎక్కడ ఉంటుంది? ఇక్కడే ఉంది. మీ దగ్గర? అవును. అంటే ఇంట్లోనేనా? అవును. ఎంతకు తగించారండి మీరు, నా మీద ఒట్టేసి చెప్పండి, అది ఇంట్లోనే ఉంటుందా? అది నా దగ్గర మాట వాస్తవమే, కానీ అది ఎలా వచ్చిందో తెలియదు. అలా అని దాన్ని వదలలేను, నిన్ను వదిలి ఉండను లేను. అంటే నాతో పాటు దాన్ని ఇక్కడే ఉంచేసుకుందామనా? ఉంచుకుందాని కాదు, వదిలించుకుందామనే, కానీ ఎలా వదిలించుకోవాలో తెలియట్లేదు. ప్లీజ్ నువ్వు కోఆపరేట్ చేస్తే కానీ నేను వదిలించుకోలేను. ఏంటి, దాన్ని వదిలించుకోవడానికి నేను హెల్ప్ చేయాలా మీకు? ఇలా అనడానికి మీకు సిగ్గు కాలేదు? రాధా రాధా ఒరే ఆగరా. $500 పోతే పోయే గాని బంగారం లాంటి స్కాచ్ విస్కీ వచ్చింది, ఇది బంజారా హిల్స్ లో అమ్ముకుంటే $1,500 గ్యారంటీ. మామయ్య తీసుకో, అటు తీసుకో, ఇదిగో నిన్నే తీసుకో, వస్తా. ఏంటది స్కాచ్ విస్కీ ఏమిటండి? రిటైర్ అయ్యాక కొత్త కొత్త ఆలోచనలు, కొత్త కొత్త బుద్ధులు పుడుతున్నాయా? కాఫీ పొడి తీసుకుని మనం పంపిస్తే స్కాచ్ విస్కీ తీసుకొని వస్తారా? రండి ఇంటికి రండి, ఇంటి దగ్గర చెప్తాను. రాధా రాధా ప్లీజ్ నా మాట విను, రాధా రాధా ఒక్కసారి నా మాట విను ప్లీజ్. నీకు నేను అన్యాయం చేస్తానా, నా మీద నమ్మకం లేదా? ప్లీజ్ ప్లీజ్ రాధా రాధా నా మాట విను. నేను మీకేం అన్యాయం చేశాను? నేను నీకు అన్యాయం చేయట్లేదు రాధా, ప్లీజ్ కోఆపరేట్ విత్ మీ. ఈ మాత్రం కోఆపరేషన్ ఇస్తే నేను ఇలా వదిలించి ఉంటాను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్ రాధా. అమ్మయ్యా ప్రాణం హాయిగా ఉంది. ఏంటి
ప్రాణానికి హాయిగా ఉందా? ఏంటండి? ఏంటి? ఏం లేదండి. ఏమైంది? ఏం లేదండి. ఏమైందో చెప్పంటుంటే ఇందాకటి నుంచి వదిలించుకుంటా వదిలించుకుంటా అన్నది దీని గురించా? యు నాటీ. టేక్ ఇట్ ఈజీ.